నల్గొండ జిల్లాలో పంటలు ఎండిపోయి రైతులు బోరణ విలపిస్తున్నారు. సాగునీరు లేక చేతికొచ్చిన పంటలన్నీ కళ్ల ముందే ఎండిపోతుంటే కన్నీరు మున్నీరవుతున్నారు. దిక్కుతోచని పరిస్థితుల్లో పొలాల్లో పశువులను వదులుతున్నారు. ఇన్ని కష్టాలు పడుతున్నా ప్రభుత్వం ఏమాత్రం పట్టించుకోవడం లేదని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన 3 నెలల్లోనే తమ పరిస్థితి దయనీయంగా మారిందంటున్నారు. మరింత సమాచారాన్ని ఒక ప్రతినిధి రాము అందిస్తారు. ఉమ్మడి నల్గొండ జిల్లా వ్యాప్తంగా అన్నదాతలు ఆవేదన చెందుతూ ఉన్నారు. తమ పంట పొలాలని కూడా ఎండిపోతూ ఉంటే కన్నీరు మున్నీరుగా పిలిపిస్తూ ఉన్నారు. ప్రస్తుతం మనం విజయస్లో చూస్తూ ఉన్నాం, నల్గొండ పక్కనటువంటి అన్నపర్తి గ్రామంలో ఉన్నాం. ఇక్కడ దాదాపుగా 15 ఎకరాల వరకు కూడా ఇక్కడ సాగు చేశారు, కానీ బోర్లలో నీళ్లు లేక ఎండిపోయి భూగర్భ జలాలన్నీ కూడా ఎండుకపోయి అడుగంటిపోయి ఇక్కడ బోర్లు పోయకపోవడంతో ఈ పంట పొలాలన్నీ కూడా పొట్టదొచ్చలోకి వచ్చినటువంటి పంట పొలాలు కూడా ఎండిపోయి మనకు కనిపిస్తూ ఉన్నాయి. ఇక చేసేదేం లేక పశువుల మేతకు వదిలేసినటువంటి పరిస్థితి కూడా మనం చూస్తూ ఉన్నాం. ఇదే రకంగా నాగార్జున సాగర్ ఎడమకాలం కింద ఇదే రకమైనటువంటి పరిస్థితి ఉంది. మూసి ఆయకట్టు కింద, అదేవిధంగా సూర్యపేటలోని ఎస్ఆర్ఎస్పీ ఆయకట్టు కింద కూడా ఎక్కడికి వెళ్ళినా ఏ గ్రామానికి వెళ్ళినా కూడా అన్నదాతలు ఆవేదన చెందుతూ ఉన్నారు. అన్నదాతలు హృదయ విదారకమైనటువంటి దృశ్యాలు మనకు కనిపిస్తూ ఉన్నాయి. ఈ యాసంగి సీజన్ మొత్తం కూడా కోట్ల రూపాయలు నష్టపోయారు రైతులు కూడా. ప్రభుత్వం ఆదుకోవాలని కూడా డిమాండ్ చేస్తూ ఉన్నారు. ప్రస్తుతం ఈ పంట పొలాల వద్ద కొంతమంది రైతులు ఉన్నారు. వారితో మనం ఏం పేరు, మీ పేరు? నా పేరు రామచంద్ర. ఏ ఊరు మీది? అన్నపర్తి. ఎన్ని ఎకరాలు సాగు చేశారండి? ఎందుకు ఇవన్నీ కూడా ఎండిపోయినాయి? నీళ్లు లేక ఎండిపోయినాయి. నీళ్ళు లేక ఎండిపోయినాయి. ఓకే, ఎన్ని ఎకరాలు వేసినాం మొత్తం? మొత్తం 8 ఎకరాలు పెట్టాం. నాకు కరెంటు వస్తుందా? కరెంటు సరిపోని వస్తలేదు. సరిపోని వచ్చినా కూడా నీళ్ళు లేవు భూమిలో, జల అనేది లేకుండా అయిపోయింది. గంట 2 గంటలు ఆగి పెట్టవలసి వస్తుంది మోటార్లు. మొన్న నైట్ పోతే కూడా పాం కరిసిందా? కరిసింది. ఏ టైంలో పోయినా? 8 ఇంటికి కరెంటు మారుతుంది. 8 గంటలకు కరెంటు చేంజ్ అవుతుంది. 3 ఫేస్ మోటార్ పెడతానే పోయినాం. వరం నుంచి పోయే వరకు చూసుకోకుండా వెళ్ళిపోయినాం. సెల్ లైట్ వేసుకొని పోతే అదేమో కొంచెం అనిపిస్తుందిగా. లైట్ ఏమైనా పోయే వరకు నేను దాన్ని దొక్కేసిన, అది కరిసింది. ఇదివరకు ఎట్లుండండి, ఇప్పుడే ఈ బాధలు ఎందుకు పడుతూ ఉన్నారు? ఇదివరకు ఎట్లా సౌలభ్యంగా ఉండే? ఇంతకుముందు నీళ్ళకు కొదవలేదు, ఇప్పుడు నీళ్ళకు కరువు వచ్చేసినాం. చెరలలో నీళ్ళు లేవుక ఇబ్బంది అవుతుంది, ఎండిపోతున్నాయి. నా పేరు లింగస్వామి. మెయిన్ వాటర్ లేదు సార్, మాకు వాటర్ లేక ఇబ్బంది అవుతుంది. వాటర్ ట్యాంకర్లు పక్కన ట్యాంకర్లు తెప్పించుకొని 2000 1500 దూరం బట్టి ఒక్కొక్క రోజు ఒకటే వస్తుంది. వచ్చి వస్తున్న ట్యాంకర్ రావట్లేదు. రాక కూడా ఇది ఎండిపోయింది సార్ కొద్దిగా. అదో ఏదో కొంచెం బతికించుకున్నాం. ఇది ట్యాంకర్ తోడు పోసినప్పుడు కూడా ఇది ఎండిపోయింది. ఇంత ముందుకు సాధారణంగా మాకు 25000 30000 లెక్కకు వచ్చేది సార్ పెట్టుబడి. కానీ ఇప్పుడు ఎంత, రోజుకు ఒక 5000 10000 ఇప్పుడే పెడుతున్నాం, రోజుకు పెడుతున్నాం. ఒక 3 ట్యాంకర్లు తెస్తే 6000 రూపాయలు కళ్ళ ముందలు అవ్వబడుతున్నాయి. అది ఇది పంటకే రాలేదు సార్. దీనికి పెట్టిన ఒక 20-30 ట్యాంకర్లు పోపించినాం, అయినా దీనికి పంట చేతికే రాలేదు. మా ఎమ్మెల్యే కొమ్మరెడ్డి రెడ్డి, ఇంతవరకు అయితే రాలేదు సార్. వ్యవసాయ అధికారులు వచ్చారండి? వ్యవసాయ అధికారులు చూసారా? ఎవరైతే పలకరించలేదు సార్, ఇంతవరకు అయితే ఎవరు వచ్చి పలకరించలేదు. మంత్రి కూడా రాలేదా? ఎవరు రాలేదు సార్. మాకు పంటకు సాయం కావాలి. ఇప్పుడు కరువు నష్టం కావాలి. ఇది ఇప్పుడు అయినది, మళ్ళీ సంవత్సరం కాకుండా మాకు బ్రాపర నిల్జామల కాలువ అనేది అది ప్రాజెక్టు చేస్తే మాకు చెరువు నింపితే చాలు సార్. పార్కంతకు అవసరం లేదు. చెరువు నింపినా కొంచెం గొప్ప మోటార్లు పోస్తే కనీసం నిమ్మ చెట్లు ఈ గొర్రె జీవాలని బర్రెలని ఇవి మేపుకోవడానికైనా మాకు ఆధారం ఉంటుంది. శైలజ సార్, మేము 5 ఎకరాల దాకా పెట్టినాం సార్. 5 ఎకరాల దాకా ముందల పెట్టిందేమో కొంచెం దక్కింది సార్. ఇక వెనక పెట్టింది దాని ట్యాంకర్ల తోడు పోసినా కూడా అది అల్లకే పోయింది సార్. ఇక దాని పెట్టుబడి కూడా వెళ్ళట్లేదు మాకు. అధికారులు వచ్చిరమ్మా, మీ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఎవ్వరు రాలేదు సార్ మా దగ్గరికి. ఇంతవరకు ఎవ్వరు రాలేదు, ఎవ్వరు చూడలేదు. మాకు ఒక 20 నిమ్మ చెట్లు వాటి మీద బతికేటోళ్ళం. ఎక్కడ పనికి పోకుండా 20 రోజు 2500 3000 పోతుంది సార్ నిమ్మకాయ రేటు. ఇయ్యారు అది కూడా లేకుండా పోయింది మాకు. అంతా నష్టపోయినా సార్. ఇది వరకు మంచిగా ఉంది సార్. మేము పొద్దుగాలు వచ్చి పెట్టుకొని పోతే మోటార్లు, మళ్ళీ నైట్ పూట మేము రాకపోయేది. నైట్ పూట ఆటోమేటిక్గా అయిపెడితే అయ్యే పారేది, అయినా నీళ్ళు సరిపోయే సార్ మాకు. ఇప్పుడు నైట్ పూట రావాల్సి వస్తుంది, ఏ పురుగు ముడుతుందో ఎట్లా ఉంటుందో కూడా మా పరిస్థితి తెలియట్లేదు సార్. మీ పేరు చెప్పండి. నా పేరు నాగలక్ష్మి, మాది అన్నపర్తి. ఎన్ని ఎకరాలు వేసిరమ్మా తోటలు కూడా ఎట్లా? 8 ఎకరాలు మాది ఎకరనార ఉండే. ఎకరనార నేను పొలం పెడితే 30 చెట్లు ఉంటాయి. ఎకరం పొలం పెడితే ఎకరం ఎండిపోయింది, చెట్లు ఎండిపోయినాయి. నాకు నీళ్ళే లేవు అసలు, నా భూమి మీద నీళ్ళే లేవు. నాకున్న కాడికి ఎకరానికి నాకు మాకు నీళ్ళ పరిస్థితిగా నీళ్ళ పరిస్థితి కొద్దో మాత్రం ఉంది. మాకు అది తీర్చాలే. బోర్లు పోయట్లేదమ్మా భూగర్భ జలం? మాకు 3-4 మోటార్లు ఉన్నాయి. నేను కొత్తగా సొంతం ఏర్పడ్డా, సొంతం ఒక మోటార్ వేసుకున్నా కూడా అది కూడా పోయట్లేదు. దాంట్లో పెద్ద మోటార్ తెచ్చేసిన నేను అని అప్పు చేసి కూడా అది కూడా పోయట్లేదు. ఏది లేదు మాకు, లేకనే మొత్తం ఎండిపోయింది. ఇక నాకు ఏం లేదు, లేదు మొత్తానికి ఎండిపోయింది. నేను ఎకరానికి 25000 పెట్టిన, 25000 పోయినాయి. ట్యాంకర్ పెట్టి పోపించిన 25000 పెట్టి పోపిస్తే అయ్యి పోయినాయి. 50000 ఎకరానికి 50000 నేను పొలం మీద పెడితే పొలం మీద మొత్తం పోయినాయి. చెట్లు మొత్తం ఇప్పుడు బతకడానికి కూడా ఆశ లేదు. పోసి పోసి ఆస్టకు వచ్చిన అప్ల పాలైన.
పశువులకే వదిలేసిన పశువులు కూడా నీళ్ళు లేదా నాకు నీళ్ళే లేవు. నాకు ఇక ఫస్ట్ అన్నారు మా పంటకు మరి ఇక నా పరిహారం ఇవ్వాలి నాకు. మరి నేను 50,000 ఒక ఎకరం మీద 50,000 మునిగితే నేను బతికేది వాటికి మీద చెట్లు వాయి అవి వాయి నేను ఎట్లా బతుకా? మరి మాకు ఆ నీళ్లుంటే మాకు ఆ పొలం మండించుకొని ఎట్లా బతుకుతాం కదా. ఇప్పుడు చెరువు నింపలేదమ్మా? గతంలో లేదు చెరువులన్నీ ఒక్క సుఖ నీళ్ళు లేవు అసలు. మాకు మాకు చెరువు కాలువ లేదు ఏది లేదు మాకు నీళ్ళు చెరువు నీళ్ళు ఎప్పుడు లేవు. మాకు ఏమైనా వర్షాలు వస్తేనే చెరువు నింపుతుంది లేకపోతే లేదు. ఇక మాకు కాలువ లేదు కాలువ లేదు మాకు చాలా ఇబ్బంది అవుతుంది. నీళ్ళు తాగడా తాగే నీళ్ళు కూడా సరిగా అంతగానో ఏం లేవు అంతంత మాత్రమే. ఇంతవరకు ఎవరు రాలేదు మాకు అడగడానికి పంటలు ఎట్లున్నాయి ఎలా ఉన్నాయని ఎవరు అడగలేదు. ఏవైనా ఓట్లకు అడుక్కవు ఆ ఓట్లకు వచ్చిరు పోయిరు అంతేగాని ఇంతవరకు ఎవరు రాలేదు మాకు అడిగి మా మమ్మల్ని పట్టించుకోలేదు. ఈ విధంగా రైతుల కన్నీరు మనం చూస్తూ ఉన్నాం, బోరున విలిపిస్తూ ఉన్నారు. ఇదే రకమైన పరిస్థితి ఉమ్మనాలుగుం జిల్లాలో ఎక్కడికి వెళ్ళినా కూడా ఉంది. పంట పొలాలన్నీ కూడా ఎండిపోయి పుట్టెడు నష్టాల్లో వాళ్ళందరూ కూడా తీవ్ర ఇక్కట్లు పడుతూ ఉన్నారు, అప్పులు పాలవుతూ ఉన్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం కళ్ళు తెరవాలి, ఉదాసీనత వైఖరిని విడనాడాలి. వీరందరూ కూడా కరువు నష్టం కింద ఆదుకోవాలి, పంట నష్ట పరిహారం కూడా ఇవ్వాలని కూడా చెప్తూ ఉన్నారు. ఇంకో పాటు వాటర్ ఏదైతే ఇచ్చే అవకాశం ఉందో ప్రధానంగా మూసీ కింద వాటరు ఇచ్చే అవకాశం ఉంది. అదేవిధంగా నాగార్జునసాగర్ కింద కూడా ఎగువ నుంచి నీటిని తెప్పించి పంట పొలాలను కాపాడే అవకాశం ఉంది. ఈ దిశగా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని కూడా అన్నదాతలు కోరుతూ ఉన్నారు. కెమెరా పర్సన్ భీమేష్తో రామ్ టీ న్యూస్ నల్గొండ.